మీరేమో పవర్ స్టార్ అంటారు, వాళ్ళేమో సావు దొబ్బుతూ ఉంటారు మమ్మల్ని. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సావు దొబ్బుతూ ఉన్నారు. ఆ వకీల్ సాహబ్ అంటే దిల్ రాజు గారు, మీరు ఎందుకండి సినిమా తీశారు మాతో చంపుతున్నారు మీరు? మీరు సినిమా తీయకుండా కానీ ఉండంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ చేయండి. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా, తెలుసుకోండి రెడ్డి రెడ్డి తెలుసుకోండి. మీరు నమ్మట్లా, మీరు చెప్పండి. మీరు ఓ పని చేస్తాను బాబు, ఈ రోజు నుంచి దిల్రాజు గారు, దిల్రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారికి కూడా కొంచెం కొంచెం మజాకు వస్తుంది. మమ్మల్ని బతికించండి. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పండి, ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటామని. అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కావకూడదు. ముఖ్యంగా వైసీపీ నాయకులకు చెప్తున్నాను, చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి, కాలిపోతారు. జాగ్రత్త. మీరు లక్ష కోట్లు సంపాదించచ్చా? మేము అడుక్కు తినాలి ఇక్కడ. సినిమాలు రిలీజ్ అవ్వకూడదా? మీరేం చేస్తారా? మీరు మీకు చెప్తున్నా, నేను ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడగలను చెప్తున్నా. రాజ్యాంగ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నవాడు. వైసీపీ నాయకులు చెప్పలేరా? మీరు మూసుకు కూర్చోని చెప్పలేరు? ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు? ధైర్యం రాదా మీకు? మాట్లాడండి. ఏం చేస్తాడు? ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు, ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి వాళ్ళకి. వైసీపీ రిపబ్లిక్ అనుకుంటున్నారేమో, బయటకు వచ్చి లాక్కొచ్చి తన్నులు కొడతారు అందరూ. జనం అంతా ఉంటుంది జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే, అధికారం ఎక్కిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎవరైనా సరే. అధికారం ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరిస్తాను మీకు. చదివేది రామాయణం, కూల్చేది దేవాలయాలు అంటారు. వైసీపీ నాయకులు మేము భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి అన్ని దానికి విరుద్ధంగా పనులు చేస్తారు, కూలి చేస్తూ ఉంటారు. ప్రభుత్వ దాని ఉద్దేశం ఏంటి? రెండు ఉద్దేశాలు. ఒక ఉద్దేశం సామాజిక వచ్చే ఎంటర్టైన్మెంట్, ఏదైతే సినిమా అనేది ఏదైతే ఆహ్లాదకరంగా మరి ఉన్నదో దాన్ని అందుబాటులో ఉండాలన్నది మా తాలూకు ఉద్దేశం. రెండోది వచ్చి ఏదైతే మరి జిఎస్టీ కానీ దాన్ని అన్యాయకం చేస్తూ ఒకవేళ ఏదైనా తప్పు లేక చూపెడుతున్న ఎవరైనా ఉంటే అలాంటి దాన్ని స్ట్రీమ్లైట్ చేస్తూ దాన్ని కరెక్ట్గా ఆ ప్రొడ్యూసర్కో లేదా సినిమా థియేటర్కో లేదా జిఎస్టీకి వెళ్ళడానికి ఆ ఉద్దేశం. అది మా ఉద్దేశం. ఇంక చెప్ప, ఇంకా చెప్పండి. ఇంకా ఇంకేం చెప్పారు? పవన్ కళ్యాణ్ మీద మాకెందుకు కోపం? అది కాదు, ఆ పవన్ కళ్యాణ్ మీద మాకెందుకు కోపం అంటాను? దేనికి కోపం? అది ఒక్కడన్నా ఏదో సినిమా తీసుకుంటే సినిమా తీస్తాడు, తీస్తే పోతాడు. దాని గురించి మాకెందుకు? ఆయన సినిమా తీస్తే ఆయన మీద ఎందుకు కోపం మాకు? దేని గురించి కోపం? ఇప్పుడు అంతా ఏంటంటే కడుపు మంట ఏంటంటే ఏదైతే 500 రూపాయలు 1000 రూపాయలు ఏదైతే దాని పేరు పేరు ఏదో సినిమా వచ్చింది, ఆ బెనిఫిట్ షో ఏసీ అదేదో సినిమా వచ్చింది, అది దాని దానికి యాక్సెప్ట్ చేయలేదని కోపం. ప్రభుత్వ తాలూకు ఉద్దేశం ఏంటి? రెండు ఉద్దేశాలు. ఒక ఉద్దేశం సామాజిక వచ్చే ఎంటర్టైన్మెంట్, ఏదైతే సినిమా అనేది ఏదైతే ఆహ్లాదకరంగా మరి ఉన్నదో దాన్ని అందుబాటులో ఉండాలన్నది మా తాలూకు ఉద్దేశం. రెండోది వచ్చి ఏదైతే మరి జిఎస్టీ కానీ దాన్ని అన్యాయకం చేస్తూ ఒకవేళ ఏదో తప్పు లేక చూపెడుతున్న ఎవరైనా ఉంటే అలాంటి దాన్ని స్ట్రీమ్లైట్ చేస్తూ దాన్ని కరెక్ట్గా ఆ ప్రొడ్యూసర్కో లేదా సినిమా థియేటర్కో లేదా జిఎస్టీకి వెళ్ళడానికి ఆ ఉద్దేశం. అది మా ఉద్దేశం. ఇంక చెప్ప, ఇంకా చెప్పండి. ఇంకా ఇంకేం చెప్పారు? పవన్ కళ్యాణ్ మీద మాకెందుకు కోపం? అది కాదు, ఆ పవన్ కళ్యాణ్ మీద మాకెందుకు కోపం అంటాను? దేనికి కోపం? అది ఒక్కడన్నా ఏదో సినిమా తీసుకుంటే సినిమా తీస్తాడు, తీస్తే పోతాడు. దాని గురించి మాకెందుకు? ఆయన సినిమా తీస్తే ఆయన మీద ఎందుకు కోపం మాకు? దేని గురించి కోపం? ఇప్పుడు అంతా ఏంటంటే కడుపు మంట ఏంటంటే ఏదైతే 500 రూపాయలు 1000 రూపాయలు ఏదైతే దాని పేరు పేరు ఏదో సినిమా వచ్చింది, ఆ బెనిఫిట్ షో ఏసీ అదేదో సినిమా వచ్చింది, అది దానికి యాక్సెప్ట్ చేయలేదని కోపం.